నాకు ఎక్కువ టైం దొరకదండి ఆయన ఎక్కువ ఎక్కువ సోషలైజ్ అవ్వండి లేకపోతే సినిమాలు ఏదైనా నెక్స్ట్ పిక్చర్ ఏంటి దానికోసం హోంవర్క్ చేస్తాను ఎవరు ఒక సబ్జెక్ట్ చెప్పినా సరే ప్రైజ్ సినిమానే ఉంది కమర్షియలైజ్ ఎలా చేయాలి ఇప్పుడు దాన్ని ఉంటే అబ్బాయి అందరూ ఎదురు చూస్తుంటారు ఊరికే అంటే దాన్ని ఎట్లా ఓకే తెలంగాణ స్లాంగ్ వెళ్తాం ఎందుకంటే స్లాంగ్ అని కాదు స్లాంగ్ కోసం అక్కడ అది క్లారిఫై చేయాలి అది నేపథ్యం అక్కడ ఉంటేనే దానికి సింపతి వస్తుంది క్యారెక్టర్కి ఆ నేపథ్యంలో ఉంటేనే అని ఆ నేపథ్యం సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే చేజులు ఇవన్నీ కూడా నేనే హోంవర్క్ చేసుకున్నాను మొత్తం సో ఇలా థ్యాటర్లోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా డీటెయిల్స్లోకి వెళ్తాం ఈ సినిమా కూడా కానీ చూడలేదు ఒకసారి చూపించి కలిసామండి ఆయనప్పుడు అదే సర్కారు అయ్యాక ఉన్నారు సో సర్కారు మన ఎప్పటికొతుంది ఐడియా లేదు సో చూద్దాం వేచి చూద్దాం ఆయన లేకపోతే సినిమా ఉంటుంది అది మీద క్యారెట్ తీసుకోండి తీసుకొని కూడా ఉంటాయి కొన్ని ఆ డీటెయిల్స్ సినిమా చెప్పలేను ఇప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ క్యారెక్టర్ సో దాన్ని అంతవరకు చెప్పగలుగుతాను దానికి అంటే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఇక అంతే ఊహించుకుంటే ఇప్పుడు నాయనతానన్నాను హేమమాలి గారు అలా ఈ సినిమాలో అక్కడ రామరాజ్యంలో నాయనతానం అంతే తప్పచంద్ గారు డెఫినెట్గా ఆయనే అన్నారు అప్పుడే ఏదో సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అన్నారు ఆయన ఒక వెయ్యి మందిలో నిలబడి ఉన్న పాత్ర అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను తెలుగులో అని ఇది వెయ్యి మందులు కాదు అందరినీ శాసించే ఉన్నతమైన పద క్యారెక్టర్ అది ఐదారు రోజులు క్యారెక్టర్ అది ఎక్కువ రోజులు కూడా ఉండదు కానీ అంత ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్కి సో ఆ క్యారెక్టర్ అనేది చేస్తేనే ఉంటుంది సినిమా లేకపోతే ఉండదు ఆ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 యూట్యూబ్ ఛానల్